ఇదెక్కడైనా విన్నారా? వింటే నవ్వుతారు, ఎందుకంటే కథ లాంటిది. ఒక లేడీ కానిస్టేబుల్ కోసం ఇద్దరు పోలీసులు కొట్టుకున్నారు. కొట్టుకున్నది ఎవరెవరో తెలుసా? స్టేషన్ సిఐ, మరో మగ కానిస్టేబుల్. అమ్మాయి కదా, అందుకే కానిస్టేబుల్ కూడా తగ్గేదే లేదని తొడగొట్టాడు. సిఐ అన్నది కూడా పట్టించుకోలేదు, సిఐతో గొడవ పడ్డాడు, ఘర్షణ పడ్డాడు. ఇద్దరూ కొట్టుకున్నారని కూడా తెలుస్తోంది. అమ్మాయి కోసం ఎవరైనా కొట్టుకుని పోలీస్ స్టేషన్కి వస్తే చెరో నాలుగు తగిలించి పంపిస్తారు. కానీ విచిత్రంగా పోలీసులే స్టేషన్లో ఒక అమ్మాయి కోసం గొడవ పడడం ఇప్పుడు సెన్సేషన్గా మారింది. అందులోనూ కొట్టుకున్న వారిలో ఒకరు సర్కిల్ ఇన్స్పెక్టర్, మరొకరు కానిస్టేబుల్. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది అంటారా? భీమవరంలో. అవును, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ సిఐ కృష్ణ భగవాన్, అదే స్టేషన్లో పనిచేసే రాజేష్లు అమ్మాయి కోసం గొడవ పడ్డారు. లేడీ కానిస్టేబుల్ కూడా ఇదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తోంది. ఆ కానిస్టేబుల్ కోసం సిఐ కానిస్టేబుల్ కుస్తీ పట్టుకున్నారని తెలియడంతో ఉన్నతాధికారులు షాక్ తిన్నారు. ఇదేంటి, ఇంత పనిచేశారంటూ డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఆదేశించారు. అంతేకాదు, సిఐ కృష్ణ భగవాన్ను విఆర్కు పంపించారు. ఒంటి మీద ఖాకీ డ్రెస్ ఉంది, కొట్టుకుంటే పరువు పోతుంది అని ఎక్కడా ఆలోచించలేదు. అమ్మాయి కదా, అంతే మరి. అందుకే ఇద్దరు మధ్య వివాదం పీక్ స్టేజ్కి వెళ్ళింది. డ్యూటీలో ఉండగానే ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఇద్దరు కాలర్ పట్టుకుని ఒకరినొకరు కొట్టుకునేదాకా వెళ్ళారు. ఇద్దరు పోలీసులు ఒక లేడీ కానిస్టేబుల్ కోసం కొట్టుకోవడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వివాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.